హలో రాజశేఖర్. సార్ ఏందని సంగతి ఏందని నాకు ఒకసారి చెప్పు, రికార్డ్ చేసుకో. నువ్వు తల్లిపిల్ల ఆడసలితో జామ తెంగుతున్నావా లేకుంటే ఏం పలుపు అయిపోయిందా నీకు? మేము పోతలేమా? మేము పోయే దగ్గర మేము పోతాం, పరమర్శన చేసుకుంటాం. నువ్వెవరివే? ఎవరి నువ్వు? బేగంపేట గురించి అడుగు. బేగంపేట బేగంపేట నంజవాడగా ఉత్తర ఏవుతుందా నీకు? ఒక్కసారి రెండు సార్లు మేము భరిస్తామయ్యా. సార్ లంజగొడక గింజగొడక సార్, మీరు ఒక శాసన సభ్యులు సార్, మీరు సార్ ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డ శాసన సభ్యులు సార్. నువ్వు రోజు అమ్మ నా బూతులు తిట్టుకుంటే మేము పడుకుంటే తిరగాల? రోజు ఒక్క రోజున నువ్వు పద్దతి మనిషినవా? సార్ నేను ఒక్క రోజు సార్ నేను సార్ నేను బూతు తీసినప్పుడు చెప్పండి సార్. సార్ నేను బూతులు తీసినా అంటున్నారు కదా, ఎప్పుడు బూతులు తీసానో చెప్పండి. ఇది అవే నువ్వు రెస్పెక్ట్. నువ్వు నువ్వు వస్తున్నావా? రోజు 100 మంది దగ్గర ఉంటాం, 100 మంది తిరుగుతాం మేము. ఏదో నువ్వు చదువుకున్న యువకుని అని చెప్పేసి నేను ఇన్ని రోజులు నేను చూపించిన ఎవ్రీడే ఇది అమ్మ నా బూతులు తిట్టుకుంటా పెడతా. సార్ మీరు లైన్ క్రాస్ అయ్యారు. ఒక వ్యక్తికి ఫోన్ చేసి లంజగొడగా లైన్ క్రాస్ అయ్యారు సార్. మీరు ఎట్లా లైన్ క్రాస్ అవుతారు? ఎట్లా లైన్ క్రాస్ అవుతారు సార్ మీరు? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ఒక వ్యక్తిని లంజగొడగా నిలిచడానికి నువ్వు ఎవరివి నువ్వు? నువ్వు ఒక తల్లికి బుట్టలేదా? నువ్వు ఒక తల్లి కొడుకు కాదా? మీ తల్లిని అంటే మీరు ఎట్లా బాధపడతారా మీరు? అవునయ్యా, మీ తల్లిని బాధపడతారు సార్. అయ్యా అనకండి, మీరు అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. అయ్యా అనే వర్డ్ యూజ్ చేయకండి. ఏంటి మా అయ్యని అడిగేది? ఏంటి మా అయ్యని అడిగేది? నీకు లేదా అయ్యా అవ్వా? నీకు హలో మిస్టర్ రసమయ్య బాలకిషోర్, నీకు అయ్యావా లేరా? నువ్వు ఒక తల్లికి కొడుకు బుట్టలే, ఒక తల్లికి తల్లికి నువ్వు బుట్టలేదా? కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావు నువ్వు? ఇలాంటున్నావు మానకొండ నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు గెలిపించింది. సిగ్గు సిగ్గు అనిపిస్తుంది. నీలాంటి ఒక ఎమ్మెల్యే చూస్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఒక కామన్ మ్యాన్ తో మాట్లాడే వే ఇదేనా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ఇదేనా నీకు? నేను పిహెచ్డి చేస్తున్నా అంటే ఇదేనా నీ సంస్కారం? రెండు సార్లు ఎమ్మెల్యే ఇదేనా నీ సంస్కారం? యు ప్రూవ్ ఇట్. హలో మిస్టర్ ఎమ్మెల్యే, హలో మిస్టర్ ఎమ్మెల్యే, యు ప్రూవ్ ఇట్. అదర్వైజ్ యూ రిజైన్. అదర్వైజ్ యూ రిజైన్. సీ నువ్వు రిజైన్ చేయి. నువ్వు ఒక ఎమ్మెల్యే పదవికి నువ్వు అర్హుడి కాదు. నువ్వు రాజీనామా చేయి. నీలాంటి వాడ ఒక శాసనసభలో అడుగు పెట్టేది. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మీ టీఆర్ఎస్ లో, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. షేమ్ అనిపించట్లేదా నీకు? ఒక కామన్ మ్యాన్ కి ఫోన్ చేసి లంచగొడక రావడానికి? చదువుకునే హలో నేనేం మాట్లాడుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ రాదా? మాట్లాడడం రాదా? ఏం మాట్లాడుతున్నావు? ఏది మీ అమ్మ గుట్లే మాట్లాడతావు నువ్వు? హలో ఏం వీక్కుండా నా వెంట్రుగ్ర వీకలో. హలో మిస్టర్ రసమయ్య బాలకిషన్, నువ్వు నా వెంట్రుగ్ర వీకలో నేను చెప్తున్నా. ఏం చేసుకుంటావో చేసుకోపో, నీతో ఏమైతుందో చేసుకోపో. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఏం బూతులు పెట్టినా? ప్రూవ్ ఇట్. ప్రభుత్వం నీది, అధికారం నీది. కేసు ఫైల్ చేయి. నేను బూతులు పెట్టుంటే, నేను తప్పు చేసి ఉంటే కేసు ఫైల్ చేయకు. ఏం లాంగ్వేజ్ ఇది? డర్టీ లాంగ్వేజ్, డర్టీ ఫెలో, ఈడియట్, స్టూపిడ్. ఇదేనా నీకు మీ అమ్మ లాగా నేర్పిన సంస్కారం? ఇదేనా నీకు? అరే అరే కొడుకు, అరే బిడ్డ. ఏంది బిడ్డ? ఏంది ఏం చేస్తావు? గో టు హెల్త్. హలో మిస్టర్ రసమయ్య, గో టు హెల్త్.